సో దట్ ఇస్ ది అడ్వెంచర్ కదా. ఒక లవ్ కూడా ఒక అడ్వెంచరే. సో అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఎలా అక్సెప్ట్ చేసుకుంది నన్ను. ఐ ఫెల్ దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఐఎమ్ షూర్ యంగ్స్టర్స్ ఆల్సో విల్ కనెక్ట్ విత్ ఇట్. సో ఈ స్టోరీ ఎక్స్ప్లోర్స్ దిస్ జనరేషన్ అని చెప్పొచ్చు. సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది, బ్రోకెన్ మ్యారేజెస్ చాలా కామన్ అయిపోయింది, బ్రేకప్స్ చాలా ఈజీ అయిపోయింది. సో హౌ ఇస్ దిస్ జనరేషన్ కోపింగ్ అప్ విత్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. బట్ ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ మోస్ట్ స్టైలిష్. సో ఈ కథ విన్న తర్వాతనే ఇమీడియట్గా ఆ బీఎండబ్ల్యూ బైక్ బుక్ చేసాము. ఆ తర్వాత కార్స్ కానీ రోల్స్ రాయిస్ నుంచి కన్వర్టబుల్స్ నుంచి ఏ విషయం హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఉండే ఒక అబ్బాయికి ఏ విషయం దొరుకుతుందో అన్ని విషయం ఈ సినిమాలో ఉంది. ఓ న్యూయార్క్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి కూడా ఉంది ఆ సినిమాలో. సో అలాంటి ఒక అమ్మాయి కావాలి. అప్పుడు నేను కాకి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఐ కీప్ సీయింగ్ లకుల్, అది ఎప్పుడు వాయిస్ మెసేజ్ పెడుతుంది, ఇది జరగలేదు అది జరగలేదు, ఏం చేస్తున్నారు ఏం పిక్సారు అని మాట మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు ఇది బిజినెస్ ఉమెన్ క్యారెక్టర్కి ఇది రకుల్ కరెక్ట్గా తగ్గుతుంది నాకు ఒక ఫీలింగ్. అండ్ డైరెక్టర్ కూడా రకుల్ని ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత ఎస్ సార్ మేఘ్నా క్యారెక్టర్ లాగే ఉంది సార్ రకుల్ అని చెప్పాడు. సో ఐ ఫెల్ట్ మోర్ కాన్ఫిడెంట్, నాట్ ఫుల్లీ ఓకే ఓకే పొలిటికలీ రైట్ బట్ స్టిల్ వీ ఫెల్ట్ షీల్ క్యారీ ఇట్ వెల్. అండ్ నా క్యారెక్టర్ ఆల్రెడీ ఒక ట్రావెలర్ క్యారెక్టర్ కాబట్టి అతనికి అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం లేదు. అయినా కూడా ఒక అమ్మాయిని చూస్తే నా క్యారెక్టర్కి భయం రావాలి, దానికి పర్సనాలిటీ కావాలన్నప్పుడు థింగ్ వీ ఫిక్స్డ్ ఆన్ రకుల్. అండ్ వి బోత్ హ్యావ్ ఈక్వల్ క్యారెక్టర్ ఇన్ ద సినిమా, లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరికి ఈక్వల్ స్కోప్ ఉంది. అండ్ వీఆర్ పోల్స్ అపార్ట్. నాకు డబ్బు అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అతని క్యారెక్టర్కి డబ్బు అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఒక లవ్ జరగవచ్చు అనేది బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ డైలాగ్స్తో రొమాన్స్తో